దీపావళి వచ్చేసింది, అంతా ఫెస్టివ్ మూడ్లోకి వచ్చేసాం. దివాళీ క్రాకర్స్ కాల్చేందుకు, బాంబులు పేల్చేందుకు రెడీ అయిపోయి ఉంటారు కదా, తపాసులు మోత మోగించడానికి సిద్ధంగా ఉంటారు కదా. అయితే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మీకోసం. దీపావళి బాంబులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కొత్తగా చెప్పేదేం కాదు, అందరూ చెప్పేదే తెలిసిందే, కానీ దీని ఇంపాక్ట్ నెక్స్ట్ డే మీలో చాలామందికి తెలియదు. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో. అందుకని జాగ్రత్తలకు సంబంధించి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానంతే, విశాలమైన ప్రదేశంలోనే మీరు ఈ క్రాకర్స్ని కాల్చుకోవాలి. బాంబులు కాల్చేటప్పుడు మంచి దుస్తులు, అంటే ఫైర్ని రెసిస్ట్ చేసే దుస్తులు వేసుకోవాలి, కానీ ఫైర్ని ఇంకా ఎక్కువ అయ్యేలాగా ఉండే దుస్తుల్ని వేసుకోవద్దు. ప్రతి ఒక్కరూ కంపల్సరీ మాస్కులు వేసుకోండి. టపాసులు కాల్చేటప్పుడు కంటికి అద్దాలు, వీలైనంత వరకు కంటికి అద్దాలు ధరించండి. కంట్లో ఏదైనా చిన్న చిన్న రవ్వలు పడినా సరే కళ్ళు పోయే ప్రమాదం ఉంది కాబట్టి. అలాగే మీరు కాల్చే చోట పక్కనే ఈ ఫైర్ క్రాకర్స్ అమ్మే షాపుల పక్కన డ్రమ్ములతో నీళ్లు పెట్టుకోమన్నట్టుగా ఈవెన్ మీరు సైతం బకెట్లో ఒక ఫుల్ బకెట్లో వాటర్ ఒక మగ్గు రెడీ చేసి ఉంచుకోండి. వీలైతే కొంచెం ఇసుక దగ్గర ఉంటే కూడా ఇంకా మంచిదే. బకెట్ వాటర్ ఈజ్ సేఫ్. అలాగే ఆస్తమా బాధితులు ఉన్నారనుకుందాం, ఈ పటాకుల పొగకు వాళ్ళు చాలా దూరంగా ఉండాలి నార్మల్గానే. ఇంకా కాలుస్తుంటే కనుక కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి. ఇక ప్రత్యేక సలహాలు సూచనలు చేస్తున్నారు, ఈ ఏదైనా శ్వాసకోశ సంబంధించిన సమస్యలున్న పేషెంట్స్ ఎవరైనా ఈ పటాకులు కాల్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి. టపాసుల పొగతో వచ్చే ఇబ్బందులతోటి డాక్టర్ తపస్వి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఈ 2-3 మంత్స్లో చూస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్స్తో ఆస్తమా లేకపోయినా పిల్లికూతలు, ఆయాసము ఇవన్నీ చూస్తున్నామన్నమాట పేషెంట్స్లో. సో ఈ మధ్య కాలంలో ఫీవర్ వచ్చి తగ్గినట్టయితే, వాళ్ళకి ఆయాసం దగ్గు ఉన్నట్టయితే ఈ టపాసుల వల్ల వచ్చే పొగ, నిప్పు ఇవన్నీ కూడా లంగ్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. మనము మన జాగ్రత్త కోసము మాస్క్ వేసుకున్నట్టయితే, అందరికీ చెప్తాను ఇది బ్లాంకెట్ రూల్లా, నాట్ ఓన్లీ ఆస్తమా పేషెంట్స్, మాస్క్ వేసుకున్నట్టయితే లంగ్స్ మన పొగకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటుందన్నమాట. దీపావళి తర్వాత చాలా ఎక్కువగా ఆస్తమా పేషెంట్స్, రెగ్యులర్ పేషెంట్స్ కూడా దగ్గు, ఆయాసం, పిల్లికూతలు, తుమ్ములతో బాగా వచ్చేయటం జరుగుతుంది. సో మాస్క్ వేసుకుని కళ్ళకు కూడా ప్రొటెక్షన్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ నిప్పు రవ్వలు ఏవైతే వస్తాయో కళ్ళని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో కన్ను అనేది ఒకసారి డ్యామేజ్ అయితే బ్లైండ్నెస్ అనేది చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. సో కళ్ళకి స్పెక్స్ అనేది, ప్లెయిన్ గ్లాస్ స్పెక్స్ అనేది పెట్టుకున్నట్టయితే చాలా వరకు బాగుంటుంది. సో అదన్నమాట సంగతి, బాణాసంచాతో బీ కేర్ఫుల్, వైద్యుల సూచనలు పాటించి ప్రమాదాల్లో పడకుండా దీపావళిని ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఏ సేఫ్ అండ్ సౌండ్ దీపావళి.